हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मेरे पर चूस्तुंदि राकेश रेड्स ऑफिशियल यूट्यूब चैनल। फ्रेंड्स, नेनु मी राकेश। फ्रेंड्स, नेनु इप्पुडु ई वीडियोलो मीकु पवर डायरेक्टर ऐप लो कस्टम फॉन्ट्स नि एला इंस्टॉल चेयालो चेप्तानु। फ्रेंड्स, ई कस्टम फॉन्ट्स वाला यूज एंटंटे मीरु पवर डायरेक्टर ऐप वाला प्रोवाइड चेसिन डिफॉल्ट फॉन्ट्स काकुंडा मीरु कूडा मी ओन फॉन्ट्स एदैना उंटे ऐड चेसुकोवच्चु। फ्रेंड्स, चेसिन तर्वात आ फॉन्ट्स नि यूज चेसि मीरु डिफरेंट डिफरेंट गा वीडियोस अनेदि क्रिएट चेयोच्चु, అదే విధంగా ఎడిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు కింద మన ఛానల్ డిస్క్రిప్షన్ని ఓపెన్ చేసి అక్కడ పవర్ డైరెక్టర్ ప్రో వర్షన్ డౌన్లోడ్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, అక్కడ ఆ లింక్ను ఓపెన్ చేసి పవర్ డైరెక్టర్ ప్రో వర్షన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ పవర్ డైరెక్టర్ యాప్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ప్రాజెక్ట్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ ఏదన్నా టైటిల్ ఇవ్వండి. ఫ్రెండ్స్, లేదంటే ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు నేను జస్ట్ నా నేమ్ ఇస్తున్నాను రాకేష్ అని. ఈ విధంగా ఏదైనా మీకు నచ్చింది ఇచ్చిన తర్వాత రేషియోస్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కింద దీంట్లో మీరు ఏదైనా మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు 16:9 రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత పైన మీకు ఈ ఫొటోస్ ఐకాన్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కలర్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత దీంట్లో మీరు ఇప్పుడు టైటిల్ అనేది యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, అంటే టెక్స్ట్. ఇప్పుడు మీరు దీనికోసం ఏం చేయాలంటే లేయర్ ఉంది కదా ఇక్కడ థర్డ్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్తో టెక్స్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో మీరు ఏదన్నా ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ యాంప్లిఫైయింగ్ వర్టికల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేస్తాను. చేయగానే మీరు ఇప్పుడు బ్యాక్ వస్తే ఈ టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, యాడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ డిస్ప్లేలో చూసుకుంటే ట్యాప్ టు ఎడిట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఉండే టెక్స్ట్ మొత్తం ఈ ట్యాప్ టు ఎడిట్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ మీ ఓన్ టెక్స్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ టైప్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నా ఛానల్ నేమ్ టైప్ చేస్తున్నాను డెమో కాబట్టి. ఈ విధంగా నేను మీకు ఏదైనా మీకు నచ్చిన లిరిక్స్ కానీ ఇంకేమన్నా టెక్స్ట్ ఉంటే దాన్ని ఇక్కడ టైప్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా టైప్ చేసిన తర్వాత టిక్ మీద ట్యాప్ చేయండి. చేయగానే మీకు ఆ టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ రొటేట్ ఉంది కదా ఇక్కడ రొటేట్ది, దీన్ని క్లిక్ చేసుకొని రొటేట్ కావాలని రొటేట్ చేయొచ్చు, జూమ్ చేసుకోవాలని జూమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మీరు టైటిల్ డిజైనర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫాంట్ అని చెప్పేసి కింద డిఫాల్ట్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేయగానే పవర్ డైరెక్టర్లో ఉండే డిఫాల్ట్ ఫాంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఈ డిఫాల్ట్ ఫాంట్స్ కాకుండా కస్టమ్ ఫాంట్స్ని ఎలా ఇంపోర్ట్ చేయాలంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. వచ్చేసిన తర్వాత దీన్ని ఈ మినిమైజ్లో నుంచి కూడా క్లోజ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ చేసిన తర్వాత మీరు ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. ఈ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ ఫైల్స్లోకి వెళ్ళి మీకు ఏదైనా ఫాంట్స్ ఉంటాయి కదా ఆ ఫాంట్స్ ఉన్న ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఫాంట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంది నాకు, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత దీంట్లో మీరు ఏదైనా మీకు నచ్చిన ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇక్కడ ఉంది కదా బ్యాట్ మ్యాన్ ఫాంట్ అని, దీన్ని తర్వాత న్యూ రోమన్ టీటీఎఫ్, దీన్ని మళ్ళీ అనదర్ డే ఇన్ ప్యారడైజ్ ఫాంట్స్, ఈ త్రీ ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకున్నాను. ఫ్రెండ్స్, చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత దీంట్లో పవర్ డైరెక్టర్ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది, ఈ పవర్ డైరెక్టర్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, చేసిన తర్వాత ఫాంట్స్లోకి వెళ్ళి కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేయండి మీరు కాపీ చేసుకున్న ఫాంట్స్ని. చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ పవర్ డైరెక్టర్ యాప్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, పవర్ డైరెక్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చే తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు ఇంతకుముందు చేసుకొని ప్రాజెక్ట్ని ఎండ్ అయిపోయారు కదా, ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేసి ఎడిట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు కింద ఈ లేయర్స్లో టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే టైటిల్ డిజైనర్ మీరు ఓపెన్ చేసుకుంటే డిఫాల్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి లాస్ట్లోకి వస్తే మీరు యాడ్ చేసిన ఫాంట్స్ అని ఇక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫాంట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, బ్యాట్మ్యాన్ ఫర్ ఎవర్ రౌట్ లైన్, మళ్ళీ టైమ్స్ న్యూ రోమన్ బోల్డ్, అనదర్ డే ఇన్ ప్యారడైజ్, ఈ త్రీ ఫాంట్స్ కూడా మనకి దీంట్లో యాడ్ అయిపోయాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీంట్లో అనదర్ డే ఇన్ ప్యారడైజ్ సెలెక్ట్ చేసుకున్నాను.
చేసిన తర్వాత ఆ ఫాంట్కి అందించిన టెక్స్ట్ రూపంలో ఇది వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇంకొక ఫాంట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బ్యాట్మెన్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు డిఫరెంట్ ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.